ఈ కోవిడ్ 19 పేషెంట్ ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సో ఏదైతే తనకు రూమ్ కేటాయించారో ఆ వీలైనంత వరకు ఆ రూమ్లో నుంచి బయటికి రాకుండా ఉండాలి. ఒకవేళ తప్పని పరిస్థితులలో బయటికి రావాల్సి వచ్చినా కూడా 3 లేయర్ మాస్క్ కానీ క్లాత్ మాస్క్ కానీ లేకుండా బయటికి రావద్దు. బయటికి వెళ్ళే ముందు కంపల్సరీ హ్యాండ్ వాష్, చేతులు 40 to 60 సెకండ్స్ మామూలు సోప్తో క్లీన్ చేసుకోవాలి, లేదా ఏమైనా శానిటైజర్తో క్లీన్ చేసుకోవాలి. తను యూస్ చేసే బాత్రూమ్ అంటే టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వెళ్ళినప్పుడు కంపల్సరీ ముందు వెళ్ళే ముందు కూడా హ్యాండ్ వాష్ చేసుకొని, ఏదైతే వెళ్ళిన తర్వాత ఆ రూమ్ ఆ సర్ఫేసెస్ అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో సెకండ్ థింగ్, ఎప్పుడైతే తనకు దగ్గు కానీ తుమ్ములు కానీ వచ్చినప్పుడు ఏదన్నా హ్యాండ్ కర్చీఫ్ కానీ లేదా టిష్యూ పేపర్స్ కానీ తప్పనిసరిగా అడ్డం పెట్టుకొని దాన్ని అది చేసుకోవాలి. ఆ ఏదైతే యూస్ చేసిన తర్వాత ఆ టిష్యూస్ కానీ అవి ఒక ఏదన్నా పాలిథిన్ కవర్లు అంటే క్లోజ్డ్ సీల్డ్ పాలిథిన్ కవర్లు వేసి దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసి అంటే మంచిగా తీ క్లోజ్ చేసేసి ఏదన్నా డస్ట్బిన్లో క్లోజ్డ్ దానికి కూడా క్యాప్ ఉండే డస్ట్బిన్లో లే కంపల్సరీ వేయాలి. వాడిని మిగతా ఇంట్లో ఉండే చెత్తతో పాటు దాన్ని పడేయద్దు. సో ఇంకొకటి, తను యూస్ చేసే యుటెన్సిల్ ఏదైతే ప్లేట్స్ ఉన్నాయిగా, ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ వేరే ఉన్నాయో అది తనకు సపరేట్గా ఉండాలి. తను యూస్ చేసినవి మిగతా వాటితో ఎట్టి పరిస్థితులలో మిక్స్ చేయొద్దు. సో అవి యూస్ చేసిన తర్వాత కూడా వీలైతే వాటిని 30 మినిట్స్ వరకు కొద్ది వేడి నీళ్ళల్లో ఉంచి దాని తర్వాత వాటిని వాష్ చేయడం మంచిది. తను యూజ్ చేసే టవల్స్ కానీ తర్వాత లెనిన్ అంటే బెడ్షీట్స్ కానీ అది కానీ మిగతా వాళ్ళు ఎవరు యూజ్ చేయకూడదు. అవి కూడా వాష్ చేసే ముందు 30 మినిట్స్ పాటు వేడి నీళ్ళల్లో ఉంచి దాని తర్వాత రెగ్యులర్ వాష్ చేయడం మంచిది. సో ఏదైతే మాస్క్లు కానీ అవి క్లాత్ మాస్క్లు కానీ వాటిని వాష్ చేసే ముందు 1% హైపోక్లోరేట్ సొల్యూషన్లో ఉంచి దాని తర్వాత రెగ్యులర్ వాష్ చేయడం మంచిది. తన రూమ్ని రోజు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి క్లీన్ చేసుకోగలగాలి. వీలైతే డిసిన్ఫెక్టెంట్, మనకు మార్కెట్లో దొరికే డిసిన్ఫెక్టెంట్ దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎలా చేయాలి అది కానీ, లేదా 1% హైపోక్లోరేట్ సొల్యూషన్తో కానీ, లేదా రెడీలీ అవైలబుల్ 1% హైపోక్లోరేట్ సొల్యూషన్ లేకపోతే 3 టేబుల్స్పూన్స్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ని 1 లీటర్ వాటర్లో వేస్తే మీకు 1% హైపోక్లోరేట్ సొల్యూషన్ తయారవుతుంది, దాంతో క్లీన్ చేసుకోవచ్చు. Thank you.